அபிராமியே தாலாட்டும் சாமியே நான் தானே தெரியுமா சிவகாமியே சிவனிலையும் பாதியே அதுவும் உனக்கு புரியுமா హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నేను మన సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ ఎక్కే క్యారివన్ అయితే చూపించబోతున్నానండి. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట, చూస్తారు కదా అంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఈ క్యారివన్ మొత్తం అంతా కూడా గ్లాస్తో అయితే తయారు చేశారండి. ఇది మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ బండి అనమాట, లేటెస్ట్గా ఏపీకి అయితే వచ్చింది. ఇది ఫ్రంట్ సైడ్ అండి, ఫ్రంట్ సైడ్ మాత్రం 2 క్యాబిన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ క్యాబిన్ చూసారు, ఇది సలోని గారికి ఇచ్చారండి. అదేంటంటే మనకి రాజేష్ గారికి ఇచ్చారు, సత్యం రాజేష్ గారికి అయితే ఈ బ్యాక్ డోర్ అయితే ఇచ్చారనమాట. ఇది బ్యాక్ లోపలికి వెళ్దాం ఒకసారి రండి. చూసారు కదా ఫ్రంట్ అయితే ఎలాగుందో. డోర్ తీసుకొని లోపలికి వెళితే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంటీరియర్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది బాత్రూమ్ అండి, ఇది పైన వచ్చి మైక్రోవేవ్ అయితే సెటప్ అయితే చేశారు. కింద వచ్చరికి ఫ్రిడ్జ్, తర్వాత స్మాల్ క్యాబిన్ అయితే ఉందన్నమాట. ఇది బాత్రూమ్ అండి, చూసారు కదా నీట్గా అయితే పెట్టారు. ఇది ఫ్లష్ ట్యాంక్. ఇదండి మొత్తం మేకప్ సంబంధించిన, ఎక్కడైతే మేకప్ వేసుకుంటారో రెస్ట్ తీసుకుంటారో. ఫుల్ ఆఫ్ ఎల్ఈడి, ఇంటీరియర్ అయితే అదిరిపోయింది అనమాట. ఇది ఈ డోర్ నుంచి ఆ డోర్కి అయితే వెళ్ళచ్చు అనమాట. వెనకాలైతే లాక్ చేశారు. ఇది ఫస్ట్ సెకండ్ క్యాబిన్ అండి, ఇది ఇప్పుడు షూట్ చేసింది సెకండ్ క్యాబిన్ అనమాట. ఇంకొకసరికి మనకి ఫస్ట్ క్యాబిన్ అయితే షూట్ చేస్తాను. ఫస్ట్ క్యాబిన్లో వచ్చేసరికి మనకి యాక్టర్ సలోని గారు ఉన్నారు కదా మర్యాద రామన్న సినిమాలో, ఆవిడకైతే క్యాబిన్ అయితే ఇచ్చారనమాట. చైర్ అయితే ఇచ్చారు మేకప్ వేసుకున్నందుకి. ఇది టీవీ అండి, చూసారు కదా వుడ్ ఫినిషింగ్ అయితే వచ్చింది టీవీకి చుట్టుపక్కల. ఇది ఇంటీరియర్ అండి, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చాడండి, మంచి చైర్ ఇచ్చాడు. టీవీ ఇంటీరియర్లో ఏసీ, ఇదన్నమాట. ఇది వాష్రూమ్ అండి, ఇక్కడ ఫ్లష్ ట్యాంక్ లేదు. ఫ్లష్ ట్యాంక్ అయితే వాష్రూమ్ కింద అయితే ఉంటుంది అనమాట. పైన కూడా మీకు చూసుకుంటే క్యాబిన్ అయితే ఇచ్చారు. వాష్రూమ్ పైన క్యాబిన్ అయితే ఉందండి మనకి, ఏదన్నా మన వస్తువులు ఏదైనా పెట్టుకున్నందుకు. ఇదేనమాట, ఇదో వీల్ చైర్లో కూర్చొని చూసారు కదా ఎలా తిరుగుతున్నాను క్యాబిన్ చుట్టూ. ఇది గాయత్రి ట్రావెల్స్ అండి, విశాఖపట్నంలో అయితే ఉంది గాయత్రి ట్రావెల్స్. చాలా పెద్ద ట్రావెల్స్ అండి, ఇది వాళ్ళది అనమాట, కొత్తగా అయితే కొన్నారు క్యారీవే అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ నెక్స్ట్, టేక్ కేర్, బాయ్ బాయ్.